హాయ్ అండి, వెల్కమ్ టు అశోక్ అకాడమీ. సో అశోక్ అకాడమీలో కోర్స్ ఏ విధంగా కొనాలని చెప్పి చాలామందికి డౌట్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ వీడియోతో మీకు ఆ డౌట్ మొత్తం క్లారిఫై కాబోతుంది అనమాట. సో ఆ కోర్స్ ఏ విధంగా కొనాలి, బిల్డింగ్ డిపార్ట్మెంట్ ఎట్లా ఉంటుంది మొత్తం అనేసి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాకు కనుక కనెక్ట్ అయి ఉంటే మీకు వాట్సాప్లో ఈ విధమైన లింక్ వస్తుంది అనమాట. ఫస్ట్ లింక్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఈ ఫస్ట్ లింక్ కనుక మీరు క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ యాప్ దగ్గరికి తీసుకెళ్తుందండి. చూపిస్తా చూడండి, మీరు యాప్ లింక్ పైన క్లిక్ చేశారనుకోండి ఈ విధంగా వస్తుంది. క్రోమ్ సెలెక్ట్ చేసుకోండి, క్రోమ్ సెలెక్ట్ తీసుకుంటే మనకి క్రోమ్లోకి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళిన తర్వాత చూడండి మనకి ఈ విధంగా డైరెక్ట్ అది యాప్ స్టోర్లోకి అది తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి అశోక్ అకాడమీ అని గ్రీన్ కలర్లో ఒక ట్రీ సింబల్ వస్తుంది. సో దీన్ని మీరు సింపుల్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మీకు ఈ విధంగా అర్థం కాలేదనుకుంటే మీరు ఏం చేశారంటే, మీరు డైరెక్ట్ ఏం చేశారంటే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ఓకేనా, మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళేసి అశోక్ అకాడమీ అని చెప్పి సెర్చ్ చేసుకోండి. చూడండి నేను చూస్తా చూడండి, అశోక్ అకాడమీ అని మీరు సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా కొన్ని యాప్స్ అనేవి వస్తుంది. ఇక్కడ చూడండి మన యాప్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఒక ట్రీ సింబల్ ఉంది కదా, సో దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మన యాప్ ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. సో మీరు సింపుల్గా దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుందని చూస్తా చూడండి. చూడండి మనకి ఇన్స్టాల్ అయిన తర్వాత చూడండి మనం ఇక్కడ ఓపెన్ అనే సింబల్ పైన మనం క్లిక్ చేసినట్లయితే మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి మీకు ఏ విధంగా కొనుక్కోవాలని చెప్పి నేను చూపిస్తాను చూడండి. యాప్ అనేది ఇలా మనం ఓపెన్ క్లిక్ చేసినట్లయితే మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ సింపుల్గా ఇక్కడ నంబర్ ఇచ్చేసేయాలన్నమాట. నంబర్ తీసేసుకోవాలి అంటే మీరు మీకు ఏ ఫోన్లో అయితే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో అక్కడ నంబర్ అనేది ఇచ్చేసేయండి. సో నంబర్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఓటీపీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాళ్ళు ఓటీపీని ఇక్కడ సింపుల్గా మీరు ఎంటర్ చేయండి, డైరెక్ట్ వచ్చేస్తున్నది. సో ఈ విధంగా మీకు ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేశారంటే వచ్చేసింది ఇక్కడ. సో మనకి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా ఓపెన్ అయిన తర్వాత చూడండి మనకి ఇక్కడ హోమ్ అని, బ్యాచెస్ అని, స్టోర్ అని ఇట్లా మీకు కనిపిస్తుంది కదా. సో మీరు ఇక్కడ ఏం చేశారంటే సింపుల్గా స్టోర్లోకి వెళ్ళండి. మీకు ఏ కోర్స్ అయితే మీరు కొనాలనుకుంటున్నా ఆ కోర్స్ పైన మీరు సింపుల్గా క్లిక్ చేయాల్సి వస్తుంది అనమాట. సో నేను మీకు ఇక్కడ ఫ్రీ కోర్స్ గురించి మీకు చెప్తాను చూడండి. ఈ ఫ్రీ కోర్స్ పైన కనుక మీరు క్లిక్ చేయండి. ఏ విధంగా మళ్ళీ చూపిస్తా చూడండి, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత హోమ్లో వస్తుంది. ఇక్కడ మీరు ఈ విధంగా యాడ్ వస్తుంది, దీన్ని క్యాన్సిల్ చేయండి. ఇక్కడ నుంచి అయినా మీరు తీసుకోవచ్చు. చూడండి మనకి ఇక్కడ ఫ్రీ కోర్స్ అని ఉంది కదా, ఇక్కడ ఈ బ్యానర్ దగ్గరైనా తీసుకోవచ్చు, లేకుంటే మీరు స్టోర్కి రండి. స్టోర్కి వచ్చిన తర్వాత మనకి ఏ కోర్స్ కావాలని ఇక్కడ కోర్స్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఫ్రీ కోచింగ్ పైన నేను క్లిక్ చేస్తాను చూడండి. ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా బైనో అని ఇక్కడ కింద మనకి కనిపిస్తుంది కదా చూడండి, ఇక్కడ బైనో అని కనిపిస్తుంది కదా, బైనో 9.24 అని 9 రూపాయలు పెట్టి కొనుక్కోమంటుంది అనమాట. ఈ 9 రూపాయలు బైనో పైన మీరు సింపుల్గా ఒకసారి క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు ఏం చేశారంటే మన స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. సో మీరు ఏం చేస్తారంటే దానికి ఇలా సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ పైన క్లిక్ చేయండి. ఇలా చేసినట్లయితే చూడండి మీకు ఈ విధంగా పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. పేమెంట్ పేజ్ కనుక ఓపెన్ అయినట్లయితే చూడండి మనకి ఇక్కడ ఈమెయిల్ అడుగుతుందండి. కొంతమందికి ఈమెయిల్ అడుగుతుంది, కొంతమందికి అడగదన్నమాట. సో మీరు ఇక్కడ ఈమెయిల్ ఇచ్చేసేయండి మీ ఫోన్లో ఏదైతే ఉందో అది. సో ఇది ఎందుకంటే మీరు పర్చేస్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు ఈ విధంగా చేసుకున్నట్లయితే చూడండి మనకి ఈమెయిల్ ఐడి వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ చాలా పేమెంట్స్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఉంటాయన్నమాట. చూడండి ఇది వచ్చేసి చూడండి ఇక్కడ అమెజాన్ పే ఉంటుంది కదా, అమెజాన్ నుంచి కూడా పే చేసుకోవచ్చు. సో దీనిపైన క్లిక్ చేసి మీకు డైరెక్ట్ అనేది వస్తుంది. ఇది చూడండి ఇది ఏంటంటే గూగుల్ పే అనమాట. ఈ గూగుల్ పే అందరి ఫోన్లో ఉంటుంది, ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి పేటిఎం అనమాట. పేటిఎం నుంచి కూడా మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేయొచ్చు అనమాట. ఇంకోటి మనం మాట్లాడినట్లయితే చూడండి ఇక్కడ యూజింగ్ కార్డ్స్ అని ఉంటుంది. ఈ కార్డ్స్ గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఇక్కడ ఫోన్పే వాలెట్ అనగా ఈ ఫోన్పే అంటే మీకు డైరెక్ట్ వస్తుంది అనమాట. ఇదేంటంటే మనకి ఇప్పుడు మన ఫోన్లలో ఉంటాయి మేజర్ కూడా ఏంటంటే ఈ గూగుల్ పే ఒకటి, ఈ ఫోన్పే ఒకటి ఉంటుంది. ఈ రెండింటి మీరు సింపుల్గా వాడుకోవచ్చు. లేదు మాకు అట్లా లేవంటే మీరు కార్డు నుంచి అయినా కూడా కట్ చేయొచ్చు అనమాట. అంటే మీరు ఏంటంటే ఒక ఫోన్లో ఇన్స్టాల్ చేసి ఆ ఫోన్లో గూగుల్ పే ఫోన్పే లేదనుకోండి, మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ కార్డ్స్ ఉంది కదా, ఈ పే యూజింగ్ కార్డ్స్ అని చెప్పి ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత చూడండి మీకు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చెప్తాను. సో మీరు దీని మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుందండి. ఫస్ట్ మీరు ఏ ఫోన్ ఏ నెంబర్తో అయితే చేసుకున్నారో మనకి ఇక్కడ చూడండి ఓటీపీ వచ్చింది కదా, ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి 2633 48. సింపుల్ దీన్ని వెరిఫై కనుక క్లిక్ చేశారనుకోండి అది వెరిఫై అవుతుంది. వెరిఫై అయిన తర్వాత మీరు ఇక్కడ కార్డ్ నెంబర్, కార్డ్ హోల్డర్ నేమ్, సిబివి నెంబర్ అని చెప్పి మీకు ఏటీఎం కార్డు ఏదైతే ఉంటుందో ఆ ఏటీఎం కార్డ్ పైన మీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత పే పైన క్లిక్ చేసి మీకు డైరెక్ట్ పే అవుతుంది. ఇది ఈ విధంగా కార్డ్స్ అండి, ఇట్లా మీరు కార్డ్ నుంచి కూడా కట్టొచ్చు. లేదనుకుంటే మీరు ఇక్కడ చూడండి మీకు ఫోన్పే గురించి కూడా చూపిస్తాను డైరెక్ట్. చూడండి ఇక్కడ ఫోన్పే నుంచి కూడా మనం ఇక్కడ పే చేయొచ్చు అనమాట, ఈ ఫోన్పే నుంచి, గూగుల్ పే. సో మీరు సింపుల్గా దీనిపైన క్లిక్ చేశారనుకోండి పే పైన క్లిక్ చేసి మనం డైరెక్ట్ ఫోన్పేలోకి వెళ్తుంది. అక్కడ 9 మీకు ఎంత అయితే ఇక్కడ మీకు చూపించిందో అంత మాత్రమే కట్ అవుతుందండి, మీకు ఇంతకంటే ఎక్స్ట్రా ఇక్కడ కట్ అవ్వదు అనమాట.
సో మీకు ఆ కోర్స్ దగ్గర మీకు ఎంత అయితే పే చేయమంటుందో అంత మాత్రమే వాళ్ళు కట్ చేసుకుంటారు, మిగతా మీ బ్యాలెన్స్ అయితే ఇక్కడ అవ్వమాట. సో ఇదండి మీకు కోర్స్ ఏ విధంగా కొనాలనేది అనమాట. సో చూస్తున్నాండి అశోక్ అకాడమీ, మీకు ఎట్లాంటి డౌట్ ఉన్నా కూడా కింద నెంబర్లకు మీరు మెసేజ్ చేయొచ్చు, కామెంట్ కూడా చేయొచ్చు, మేము ఎప్పుడైనా సరే మీకు స్పందించడానికి రెడీగా ఉంటాం. థ్యాంక్ యూ అండి.